హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు పవన్ విజయ్ టెక్ ఇన్ తెలుగు. ఈరోజు టాపిక్ వచ్చేపాటికి యూట్యూబ్ థంబ్నైల్ని మన ఫోన్లో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం వెంటనే గూగుల్ ప్లేస్టోర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు పిక్సెల్ ల్యాబ్ టెక్స్ట్ ఆన్ పిక్చర్స్ అని చూసారా, దాన్ని ఓపెన్ చేసుకోండి. నా దాంట్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది, నేను ఓపెన్ చేస్తున్నాను, మీరు ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ కన్ఫర్మేషన్ అడుగుతుంది, ఓకే ప్రెస్ చేయండి. పక్కన డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకోండి. డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు రైట్ సైడ్లో టాప్న 3 డాట్స్ అనేవి కనిపిస్తున్నాయి సరా, వాటి మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇమేజ్ సైజ్ అని ఉంది కదా, వాటి మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కస్టమ్ ఉంది కదా, కస్టమ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ యూట్యూబ్ థంబ్నైల్ అని ఉంది కదా, వాటి మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓకే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు ఆ థంబ్నైల్కి సంబంధించిన కరెక్ట్ సైజ్ అనేది వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ స్క్వేర్ షేప్లో మీకు 2 బాక్సులు అయితే కనిపిస్తున్నాయి కదా కింద, వాటి మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కలర్ అని ఉంది కదా, వాటి మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు గ్రేడియంట్ కలర్ కావాలంటే గ్రేడియంట్ కలర్ తీసుకోవచ్చు, లేదు నాకు మామూలు కలర్ కావాలంటే మామూలు కలర్ అనేది తీసేసుకోవచ్చు. నేను బ్లూ కలర్ తీసుకుంటున్నాను. ఇక్కడ రైట్ మార్క్ ఉంది చూసారా, వాటి మీద క్లిక్ చేయండి. ఓకే అయిపోతుంది. ఇప్పుడు నేను నా టెక్స్ట్ని చేంజ్ చేస్తున్నాను కాబట్టి న్యూ టెక్స్ట్ మీద డబుల్ క్లిక్ ఇచ్చే నేనేమో నా ఛానల్ పేరు రాస్తున్నాను. మీరు ఏ రోజైతే మీ థంబ్నైల్కి సంబంధించిన మ్యాటర్ అనేది రాసుకోండి. నేను డిఫాల్ట్గా నా ఛానల్ పేరు రాస్తున్నాను. రాసిన తర్వాత ఓకే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు కరెక్ట్గా ఎక్కడ ఉండాలో మీరు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డబల్ టీ ఉంది కదా, మీకు నచ్చిన షేప్లో మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఇక్కడ ఏబీ అని ఉంది కదా, వాటి మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ ఫాంట్ కావాలంటే మీకు ఆ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు పైన చూడవచ్చు చేంజ్ అవుతుంది. నేను అమర్నాథ్ బోల్డ్ అనే ఫాంట్ తీసుకుని ఓకే ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా, టీ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, వాటి మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకుని, నేను రెడ్ కలర్ తీసుకున్నాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్యాడింగ్ ఉంది చూసారా, దాన్ని కొద్దిగా పెంచుకోండి. చూసారా లెఫ్ట్ సైడ్ ప్యాడింగ్ అనేది పెరిగింది, అలాగే రైట్ సైడ్ ప్యాడింగ్ కూడా కొద్దిగా పెంచుకోండి. అలాగే టాప్ ఆఫ్ ద ప్యాడింగ్ అని ఉంది కదా, దాన్ని కూడా కొద్దిగా పెంచుకోండి. అలా మీకు నచ్చిన సైజులో కరెక్ట్గా మీకు షేప్ వచ్చేదాకా మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కిందకు పెంచాలి నేను, ఆ టీ బ్యాక్గ్రౌండ్లో ద ప్యాడింగ్ బాటమ్ రైట్ క్లిక్ మీద క్లిక్ చేశాను. ఆ తర్వాత నేను దానికి స్ట్రోక్ ఇస్తున్నాను, నా సెలెక్ట్ చేసుకుని దాన్ని కూడా ఎనేబుల్ చేసుకోండి. మీ నేను బ్లాక్ కలర్ ఇచ్చి ఓకే ప్రెస్ చేశాను. అలాగే షాడో కూడా ఇస్తున్నాను. ఓకే క్లిక్ చేశాను. ఇప్పుడు నేను నా లోగోని డౌన్లోడ్ చేస్తున్నాను. అలాగే మీరు మీకు సంబంధించిన ఇమేజెస్ని ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి. ప్లస్ మీద క్లిక్ చేయండి. లెఫ్ట్ సైడ్లో ఉన్న ప్లస్ మీద క్లిక్ చేస్తే ఫ్రమ్ యువర్ గ్యాలరీ అని వచ్చింది కదా, వాటి మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద రైట్ మార్క్ ఉంది కదా, వాటి మీద క్లిక్ చేయండి. కరెక్ట్ సైజులో మీరు దాన్ని తగ్గించుకొని సెట్ చేసుకోవచ్చు అన్నమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ మీద ఇక్కడ ఏ మీద క్లిక్ చేయగానే ఇక్కడ టెక్స్ట్ అని వస్తుంది, ప్లస్ చేయండి. ప్లస్ చేసిన తర్వాత
దాన్ని డ్రాగ్ చేసి డబుల్ క్లిక్ ఇవ్వండి. హౌ టు మేక్ ఏ థంబ్నెయిల్, సారీ, థంబ్నెయిల్ ఓకే ప్రెస్ చేయండి. దీని ఫాంట్ సైజ్ అనేది కొద్దిగా పెంచుకోండి. రైట్ క్లిక్ చేయండి. అలాగే మీకు ఏ ఫాంట్ కావాలంటే ఈబీ మీద క్లిక్ చేయండి. నేను అమర్నాథ్ బోల్ట్ అనే ఫాంట్ని సెలెక్ట్ చేశాను. దీనికి స్ట్రోక్ ఇస్తున్నాను, సారీ, దీని ముందు కలర్ ఇవ్వాలి కదా, కలర్ మీద క్లిక్ చేయండి. నేను గ్రీన్ కలర్ ఇస్తున్నాను, క్లిక్ చేయండి. అలాగే స్ట్రోక్ వస్తున్నాను, క్లిక్ దాన్ని కూడా ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసిన వైట్ కావాలంటే వైట్, అలా మీ నచ్చిన కలర్లో మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను వైట్ ఇస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా నాది థంబ్నెయిల్ అనేది రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు దీన్ని సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్లో పైన టాప్న 3 డాట్స్ అనేవి ఉన్నాయి కదా, వాటి మీద క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ ద ఇమేజ్ అంటే మీ గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే కింద కామెంట్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ అప్డేట్ కోసమని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.